ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తుడు అయినటువంటి మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన వాక్యం అందిస్తున్నటువంటి మీ దయసేకుడిని సెలవు చాటును మరుగుపరిచి ప్రభు మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ ఏసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము నా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో టెడ్డి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియచేస్తున్నా. మరి సమయంలో మనము దేవుని వాక్యమును కొద్ది సమయం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా శుభవార్త 5వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆ రీతిగా కొన్ని మాటలు చదువుతాను, తదుపరి మనం ఆ మాటల్ని మన ఆశీర్వాదం కొరకే ధ్యానం చేసుకుందాం. ఈ దిన ధ్యాన నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెత్తు సరస్సు తీరం నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దానిండు కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడిని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితము కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. దేవుడు పరిశుద్ధ వాక్యం మనందరం వెనుకల్లో దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవితంలో లేక ఈ భూమి మీద ఆయన నివసిస్తున్న కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన సంఘటనను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరము ఆయన ఆయా ప్రాంతాలు తిరుగుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేక మందిని దేవుని రాజ్యము కొరకు సిద్ధపరుస్తున్న వ్యక్తిగా మనం చూస్తున్నా. అలా యేసు ప్రభువుని అనేక జనసమూహములు వెంబడించినట్లుగా మనం చూస్తున్నా. మరి చదవబడిన లేఖన భాగాలు గమనించినట్లయితే అక్కడ జనసమూహము దేవుని వాక్యం వింటూ ఉంది. ఎక్కడంటే గెన్నెసరెత్తు అనే సరస్సు తీరమున ఆయన నిలిచి బోధిస్తూ ఉన్నాడు. ఆయన నిలబడి బోధిస్తూ ఉన్నాడు, జనసమూహము దేవుని వాక్యం వింటూ ఉన్నారు. అయితే వారందరూ వచ్చి ఆ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ సరస్సు తీరమున 2 దోణిలు చూచినట్లుగా మనం గమనిస్తున్నా. ఆ 2 దోణిల్లో ఉన్నటువంటి జాలర్లు ఏం చేస్తున్నారంటే వారు ఒడ్డుకు వచ్చి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు. కడుక్కుంటున్నప్పుడు ప్రభువు యేసయ్య సీమోను అనే ఒక వ్యక్తి యొక్క దోణిని ఆయన అడిగినట్లుగా అడిగి ఆయన దోణి ఎక్కి వారందరికీ జనసమూహానికి వాక్యం బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నా. ఆ దోణిలో కూర్చొని ఆ దోణిలో నుంచి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నా. మరి జనసమూహము ఆయన చెప్తూ ఉన్న బోధను వింటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి ఈ యొక్క సమయంలో మనము కూడా దేవుని మాటలు వినడానికి ఈ యొక్క టీవీ ముందు కూర్చొని ఉన్నా. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, అది వినడం వల్ల మనకి వచ్చే ఆశీర్వాదం ఏమిటి, మన జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలి అనే విషయాలు మనము ఆయన మాటల ద్వారా వినడం ద్వారా మనము విశ్వాసం వస్తుంది, దాని ప్రకారం జీవించడం ద్వారా మన జీవితాలు ఆస్వాదించబడుతున్నాయి. ఇక్కడ జరిగిన సంఘటన కూడా ఆ రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నా. ఆయన వాక్యం బోధించాడు, జనసమూహం అంతా వాక్యం విన్నారు. అయితే ఆయన వాక్యం బోధించిన తరువాత ఆయన ఆ ధోని ఎవరైతే ప్రభుకి ఇచ్చారో, ఆ వాక్యం బోధించడానికి ఎవరైతే ఆ ధోనిని ఇచ్చారో ఆ వ్యక్తి యొక్క అవసరతను గమనించిన వ్యక్తిగా చూస్తున్నా. ఆ సీమోను యేసు ప్రభుకి ధోనినిచ్చాడు, ధోనినిచ్చి ప్రభు పని చేయడానికి ఆయన సహకరించాడు. అయితే సీమోనుని అతని యొక్క జీవితంలో అతనికి కావాల్సింది ఏమిటో ప్రభు వారు అక్కడ గ్రహించాడు. అందుకనే ఆయన వాక్య బోధన అయిపోయిన తర్వాత ఆయన సీమోను పిలిచి ఏమంటున్నాడంటే, నీవు ధోనిని కొంచెం లోతుకు నడిపించమని చెప్తున్నాడు. ఎందుకు అనంటే చేపలు పట్టడానికి అని ప్రభువారు సీమోను అనేటువంటి వ్యక్తితో సెలవిస్తూ ఉన్నాడు.
మరి ఆయన వాక్యము అంత బోధించిన తర్వాత నువ్వు చేపలు పడ్డానికి దోణిని లోతుకు నడిపించమన్నప్పుడు ప్రభువారు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారము సీమోను ఆయన లోతుకు నడిపించినట్లుగా చూస్తున్నా. లోతుకు నడిపించిన తర్వాత దోణిని ప్రభు అంటున్నాడు, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని అతనితో చెప్తున్నా. చేపలు పడ్డానికి మీరు వల వేయండి అని ఎవరికి చెప్తున్నాడంటే జాలర్లకు చెప్తా ఉన్నాడు. జాలర్లుగానే ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా సీమోను తన దోణి ఇచ్చాడు. ఆయనతో చెప్తున్నప్పుడు సీమోన్ ఏమన్నాడంటే, ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. రాత్రి అంతా మేము చేపలు పడ్డానికి వల్లేసామయ్యా, రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా, కానీ మాకు రాత్రంతా ప్రయాసపడినా కూడా మాకేమీ దొరకలేదు అంటున్నాడు. అయితే ఒక మాట అక్కడ ఉపయోగిస్తున్నాడు, ఆ మాటను బట్టి నేను రోజు ఈ యొక్క సమయంలో ఈ మాటలు ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నా. రాత్రంతా మేము ప్రయాసపడితే మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు మాటకి సీమోను, ఆ దోణిని ఇచ్చిన సీమోను ఆయన మాటకు విలువిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నా. ఆయన మాటని గౌరవించినట్లుగా చూస్తున్నా. ఆయన మాటని తూచా తప్పకుండా పాటించడానికి ఇష్టపడిన వ్యక్తిగా మనం చూస్తున్నా. అందుకనే మీరు గమనించినట్లయితే, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం చేపలు పడ్డానికి, మేము ఏదో దోణిలో ప్రయాణిస్తూ గమ్ముగా ఉండలేదు కానీ రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా చేపలు పడ్డానికి, కానీ ఏలినవాడ నీ మాట చొప్పున మేము ఈ సమయంలో వల్లేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాట వినాలి అని ఈ సమయంలో నేను బోధిస్తున్నా. ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ఇక్కడ జరిగినటువంటి సంఘటనను బట్టి యేసయ్య మాట వినడం వల్ల మనకు వచ్చే గొప్ప ఆశీర్వాదములు ఏమిటో నేను తెలియచేయాలని మీకు ఇష్టపడుతూ ఉన్నాను. టెడ్డి టీవీ చూస్తున్న వారందరికీ ఈ మాటలు తెలియచేస్తున్నా. చూడండి, అయ్యా మేము నీ మాట చొప్పున వలలు వేస్తున్నా. ఆయనేమో, ఆయన మామూలుగా ఆయన చేసే వృత్తి ఏమిటంటే దేవుని మా రాజ్యం గురించి బోధిస్తూ వెళ్తున్నప్పటికీ వాళ్ళ తండ్రి అయిన యేసుయేపు గారు ఆయన చేసిన 30 సంవత్సరాల పని వడ్రంగి పని చేసేవా, కార్పెంటర్గా ఉన్నా. అయితే వీళ్ళు జాలర్లు, వాళ్ళకి ఎప్పుడు చేపలు పట్టాలి, ఏ సమయంలో పట్టాలి అన్నీ కూడా వారికి తెలుసు. కానీ వారు ప్రయాసపడుతున్నారు, కానీ ప్రభు మాటకు విలువిచ్చి చూడండి ప్రియమైన దేవుని 6వ వచనం అంటాడు, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా అంటున్నాడు. యేసు ప్రభు చెప్పినట్లుగా సీమోను చేసినట్లుగా మనం చూస్తున్నాం. నీ మాట చొప్పున చేస్తామయ్యా. యేసు ప్రభు మాటకి చాలా శక్తి ఉంది. మీరు కానీ గమనించినట్లయితే ఈ లోకంలో, ప్రపంచమంతట్లో, లేకపోతే ముఖ్యంగా మన భారతదేశంలో గురువుగా, లేకపోతే 5వ తారీఖున గురు పూజోత్సవం అని జరుపుతూ ఉంటారు, గురువుల దినోత్సవం అని. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినరోజున ఆ యొక్క గురువుల దినోత్సవం లేకపోతే గురు పూజోత్సవం జరుపుతూ ఉంటారు. ఒకరోజు ఒక విలేకరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మన భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో కూడా ఒక మంచి గురువుగా పిలువబడుతున్నారు కదా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి గురువు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన విలేకరు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, ప్రపంచంలోనే చాలా గొప్ప గురువు, చాలా మంచి బోధకుడు, లేకపోతే ఒక మంచి టీచర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తెలియజేశారు. చూడండి, మనము ఒక మన భారతదేశంలో గొప్ప గురువుగా ఆయన్ని పిలువబడుతున్నాం, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి విలేకరు అడిగినప్పుడు ప్రపంచంలో గొప్ప టీచర్ ఎవరంటే, గొప్ప గురువు ఎవరంటే యేసయ్య అని చెప్పాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న గురువులు ఏం బోధిస్తుంటారంటే, ఒక ఉద్యోగం సంపాదించడానికో, ఒక వ్యాపారం చేయడానికో, ఈ లోకంలో కొంత జీవనాన్ని కొనసాగించడానికి కొన్ని పాఠాలు వారు నేర్పిస్తుంటారు. కానీ ప్రభువారు చేసిన బోధ ఏమిటంటే, ప్రభువారు ఈ లోకంలో మానవుడు ఎలా పుట్టాడు, ఈ లోకంలో మానవ జీవితం ఎలా కొనసాగించాలి, ఈ లోకంలో మానవుని అంతం ఏమిటి, ఈ లోకంలో మానవుడు చనిపోయిన తర్వాత జీవితం ఏమిటో బోధించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. 3.5 సంవత్సరం ఆయన అదే బోధ చేస్తూ ఆయన యెరూషలేము, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆయన తిరిగినట్లుగా చూస్తూ ఉన్నా. అందుకనే ఆయన మాటలో ఎంతో శక్తి ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన బోధలో ఎంతో శక్తి ఉంది, ఆయన బోధ నిజమైనదని, మరి ఒక గొప్ప ఆయన గొప్ప గురువు అని, మంచి బోధకుడని
సర్వేపల్లి రాధాకృష్ణ గారు తెలియజేస్తున్నారు. అయితే మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సీమోను అనే ఒక జాలరి కూడా ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభు గారితో, అయ్యా నీ మాట చొప్పున మేము వలలు వేస్తామయ్యా అని చెప్తున్నాడు. ఆయన మాట ఎప్పుడైతే విన్నాడో, ఆయన మాట చొప్పున ఎప్పుడైతే ఆయన చేశాడో, అందుకనే ఆరోచన అంటాడు. వారు అలాగూ చేసి ఎలాగూ చేశారు, ప్రభువారు ఆ దోణిని లోతుకు నడిపించమన్నప్పుడు లోతుకు నడిపించారు, ఇదిగో వలలు వెయ్యి అన్నప్పుడు వలలు వేశారు. అంతేగాని ప్రభువారు లోతుకు నడిపించమంటే నేను నడిపించనయ్యా, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే కూర్చుంటాను, దోణి ఇక్కడే ఉంచుతానని చెప్పలేదు. లోతుకు నడిపించమంటే లోతుకు నడిపించాడు. ఇదిగో ఇక్కడ వల వెయ్యి అంటే అక్కడ వల వేశాడు. ప్రభు ఏ మాట చెప్పాడో ఆ మాటను అలాగే చేశాడు. మన జీవితాల్లో యేసు ప్రభు వారు ఏ మాట చెప్తాడో ఆ మాటను మనం చేస్తున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఇక్కడ గమనిస్తే వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిని, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా, అంటే వారు రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా, వారు ఒక చిన్న చేప కూడా ప్రేమైన దేవుని బిడ్డ పట్టలేకపోయారు. కానీ ప్రభు మాట విన్నప్పుడు వారు విస్తారమైన చేపలు పట్టినట్లుగా, వారి వలలు పిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మాట వింటే మన జీవితాలు సమృద్ధిగా దీవించబడతాయి, విస్తారంగా దీవించబడతాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దీవెన అంటే ఏమనుకుంటున్నాం, అతనికి ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నామంటే ఏదో గొప్పగా బిల్డింగ్లు కట్టుకోవడం, లేకపోతే ఒక బాగా సంపాదించడం, అదే మనం ఆశీర్వాదం అనుకుంటున్నాం. ఈ రోజుల్లో ప్రభువారు కొన్ని దగ్గర అవసరతలు ఉన్న వారికి అక్కడ అవసరం తీర్చాడు. ఈ ధోని ఇచ్చిన వ్యక్తికి ఆ చేపలు పట్టడం అనేది, చేపలు పట్టి అతని జీవనం సాగించడం అనేది అతని అవసరత. అక్కడ ఆయన అవసరం తీసినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు అక్కడ ఆయన అవసరం తీర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభువారు చెప్పిన ఇంకా అమూల్యమైన మాటలు, ప్రభువారు చెప్పిన బోధ, అమూల్యమైన బోధ చాలా ఉంది. దాన్ని మనము చాలా వరకు పక్కన పెట్టేస్తున్న వారంగా ఉన్నాం. ప్రభువారు చెప్పిన బోధలో మనం కానీ కొన్ని విషయాలు చూస్తే, యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈ లోకంలో మరియమ్మ గర్భంలో, కన్యక మరియ గర్భంలో జన్మించినప్పుడు, ఆయన 30 సంవత్సరాల వయసులో ఆయన దేవుని సేవకి వచ్చినప్పుడు, ఆయన మొట్టమొదటిగా ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు, నీళ్లను ద్రాక్షరసంగా చేస్తాడు. అక్కడ కూడా ఇదే మాట మనం చూడగలం. ఆయన మీతో చెప్పినది చేయుడి అని మరియమ్మ చెప్పి వెళ్ళిపోయినప్పుడు, అక్కడ ఉన్న పరిచారకులు, ఆ వివాహంలో ప్రభువారు అటెండ్ అయినప్పుడు అక్కడ ఉన్న పరిచారకులు ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశారు. అక్కడ ఏమయ్యాయంటే నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. యేసు ప్రభు మాట విన్నప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే మన జీవితాలు మార్చబడతాయి. నీళ్లు ఎలా ద్రాక్షరసంగా మార్చబడ్డాయో, ఈ లోకంలో ఇంకెవరు చేయలేదు ఆ కార్యం. నీళ్ళల్లో ఏదో కలిపితే, నీళ్ళల్లో చక్కెర ద్రాక్ష వేస్తే అప్పుడు ద్రాక్షరసం అవుతాయి. కానీ ఇక్కడ ప్రభు మాట వింటేనే నీళ్లు ద్రాక్షరసంగా మారాయి. ప్రభు చెప్పింది చేస్తేనే నీళ్లు ద్రాక్షరసంగా మారాయి. అంటే అద్భుతంగా ఒక గొప్ప రుచి కలిగినటువంటి ద్రాక్షరసంగా నీళ్లు మారినట్లుగా చూస్తున్నా. ఒకప్పుడు యేసుప్రభు నమ్మని వారి జీవితాల్లో, యేసుప్రభు నమ్మకుండా ఉన్నవారు యేసుప్రభుని నమ్మితే వారి జీవితాలు ఎంత రుచికరంగా మారుతున్నాయో, ఎంత మధురంగా మారుతున్నాయో, ఇదిగో ఆ సంఘటనలో కూడా వారు ఆయన చెప్పినప్పుడు, చెప్పింది చెప్పినట్టు చేసినప్పుడు నీళ్లు అద్భుతంగా ద్రాక్షరసంగా మారాయి. నా జీవితం కూడా ఒకప్పుడు యేసు లేనప్పుడు నా జీవితం కూడా ఒక రుచి లేనిదిగా, లేకపోతే ఒక విలువ లేనిదిగా, నా జీవితం ఎందుకు పనికిరానిదిగా ఉండింది. కానీ ఎప్పుడైతే యేసయ్యని నేను నా సొంత రక్షకుడుగా, లేకపోతే ఆయన మాట ఎప్పుడైతే నేను అంగీకరించానో, ఎప్పుడైతే ఆయన బోధ నిజమైన బోధన నేను ఇదిగో ఆయన బోధన అనుసరించానో, నా జీవితాన్ని మధురంగా మార్చిన వాడుగా నేను చెప్పగలను ప్రియమైన దేవుని బిడ్డలా. ఒకప్పుడు నా జీవితానికి ఒక విలువ లేదు. ఒకప్పుడు నా జీవితంలో నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకు తెలియదు, ఎందుకు ఈ జీవితం అని విరక్తి చెందినటువంటి దినాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నేను నా 23 సంవత్సరాల వయస్సులో, 2002 జనవరి 14వ తారీఖున నేను ఎప్పుడైతే ప్రభువుని నా సొంత రక్షకుడిగా, ఆయన మాట నేను అంగీకరించానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా జీవితము ఒక ఆశీర్వాదకరమైనదిగా, ఒక మధురమైనదిగా నా జీవితాన్ని మార్చిన వాడు ప్రభు అయిన యేసయ్య. ఎందుకంటే నేను ఆయన మాటను విన్నాను, ఆయన చెప్పింది చెప్పినట్టుగా నేను చేయడానికి ఇదిగో నేను అంగీకరించి ముందుకు వెళ్తున్న వాడనుగా నేనున్నాను ఈ లోకంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ సీమోను యేసు ప్రభు మాట విన్నప్పుడు ఇదిగో అతను దోణి నిండా
చేపలు నిండడమే కాకుండా మరొక దోణి కూడా పిలిచి ఆ దోణి నిండా కూడా నింపగలిగే అంత చేపలు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. కానీ ప్రభు మాట విన్నప్పుడు, ప్రభు మాటకు వారు విలువిచ్చినప్పుడు, ప్రభు మాట చొప్పున వారు చేసినప్పుడు, వారు అలాగూ చేసి అనే మాట అక్కడ రాస్తున్నాడు. వారు అలాగ చేసినప్పుడు వారు విస్తారమైనటువంటి సమృద్ధి అయినటువంటి చేపలు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు వారి మాట ఎప్పుడు మనం వింటామో మన జీవితాలు ఒక గొప్ప ధన్యకరమైన జీవితాలుగా, ఒక మధురమైన జీవితాలుగా మార్చబడతాయని నేను ఒక సజీవ సాక్షిగా కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నా వివాహంలో కూడా యేసు ప్రభు వారు చెప్పినట్లుగా వారు చేసినప్పుడు ఏమైందంటే, ఆరు రాతి బాణలను నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపినప్పుడు ఆ నీళ్లు వడ్డించమన్నాడు. అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీళ్లు నింపి నీళ్ళను వడ్డించమన్నప్పుడు వారు ఆ పని చేసినప్పుడు నీళ్లు వడ్డిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసాయి నీళ్ళని, కానీ త్రాగుతున్న వారందరూ కూడా అవి ద్రాక్షరసం అని అర్థం చేసుకున్నారు. ప్రభు అంత గొప్ప కార్యం చేయ నీళ్ళను ద్రాక్షరసంగా మార్చా. మన పాప జీవితాలను, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు పాపే, ఆ పాప జీవితాలను మరి పరిశుద్ధమైనవిగా చేయగలిగిన వాడు యేసు ప్రభు వారు మాత్రమే. అందుకే ఆయన ఏమంటాడంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన తర్వాత నికోదేమని ఒక పరిసయ్యుడు ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నువ్వు చాలా గొప్ప కార్యం చేసేవయ్యా, నువ్వు దేవుడు తోడుగా ఉంటే కానీ ఇంతటి గొప్ప కార్యాలు చేయలేవయ్యా అని చెప్పినప్పుడు ఆయన ఒక సత్యాన్ని అక్కడ ఆ నికోదేముతో ప్రభువారు చెప్తాడు. ఏమంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు అంటాడు. మామూలుగా ఎవరైనా పొగిడితే ఏం చేస్తామంటే మనము, అబ్బా మనం ఉబ్బు తప్పి భయపోతాం, అబ్బా నన్నే పొగిడాడు, అసలు నన్ను నేను ఇంత బాగా బోధ చేశానని, లేకపోతే ఇదిగో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినని, ఇదిగో నన్ను ఉబ్బిస్తున్నాడని చెప్పి చాలామంది భలే చెప్పావు పాస్టర్ గారు అనగా, లేకపోతే భలే చేసావు అనగానే వెంటనే ఉబ్బిపోతారు. కానీ ప్రభువారు అలా ఉబ్బిపోయేవాడు కాదు. హృదయ అంతరంగం ఎరిగిన వాడు, అతని జీవితం తెలిసిన వాడు కాబట్టి ప్రభు ఏమంటాడంటే, నువ్వు క్రొత్తగా జన్మించాలంటున్నాడు. క్రొత్తగా జన్మించే అనుభవము మనకి లోకంలో ఉన్నట్లయితే మనం దేవుని రాజ్యం అనగా స్వర్గం లేకపోతే పరలోకం అని పిలువబడుతున్న ఆ స్థలానికి వెళ్ళగలం. క్రొత్తగా జన్మించే అనుభవం లేకపోతే మనం నరకానికి వెళ్తామని దేవుడు ఈ సమయంలో తెలియచేస్తున్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా శరీరరీతిగా జన్మిస్తున్నారు, తల్లి గర్భంలోంచి జన్మిస్తున్నారు. కానీ మానవుడు ప్రాణాత్మ దేహములు కలిగిన వాడు, ఆత్మీయంగా జన్మించడం, క్రొత్తగా జన్మించడం అంటే ప్రభువారు నేర్పించిన బోధ అది. ఇంక ఈ లోకంలో ఎవరు చెప్పలేదు. ఆయన దగ్గరికి వచ్చిన నికోదేముతో ప్రభువారు ఏమన్నాడంటే, నువ్వు క్రొత్తగా జన్మించాలయ్యా, నువ్వు క్రొత్తగా జన్మించకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు దేవుని రాజ్యంకి వెళ్ళలేవు అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను ఇందాకడే, 2002 నవంబర్ 14 నేను క్రొత్తగా జన్మించాను, దేవునిలో జన్మించాను. దేవుడంటే ఎవరో తెలుసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైన దేవుడని తెలుసుకున్నాను. మేము ఒక అన్ని జనాంగంలో లేకపోతే అన్ని కుటుంబంలో పుట్టినవారు, మా తాత ముత్తాతలంతా అన్నిలే. కానీ నేను నా 23 సంవత్సరాల వయసులో యేసయ్యని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. క్రొత్తగా జన్మించిన అనుభవం, యేసయ్యలో పుట్టాను. అంతవరకు నేను ఈ లోకపరంగా పుట్టా, అందరూ పుట్టినట్లే పుట్టాను. కానీ నేను కానీ అలాగే జీవించి అలాగే చనిపోయి ఉంటే నిత్య నరకానికి వెళ్ళేవాడిని. కానీ యేసయ్యని నా సొంత రక్షకుడుగా ఆయన మాట విని, అందుకనే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు అక్కడ చెప్తున్న ఒక మాట జ్ఞాపకం చేస్తా. నా మాట విని, 5:24 యోహాను సువార్త, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు చెప్పే మాట, ప్రభు చెప్పే బోధ ఇది. ఆయన మాట వినాలి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాట వినాలి. ఆయన పంపిన యేసయ్య మీద మన విశ్వాసం ఉంచాలి, అప్పుడే మనం నిత్య జీవం కలిగిన వారం అంటున్నాడు. యేసయ్య మాట వినకపోతే, యేసయ్య చెప్పే బోధ మీద విశ్వాసం ఉంచకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాడు, వాడు మరణంలో ఉన్నాడు అంటున్నాడు. యేసయ్య మాట కానీ వింటే వాడు నిత్యజీవం కలిగిన వాడు తీర్పులోకి రాక మరణంలోని జీవములోకి దాటి ఉన్నాడు అంటున్నాడు. నిత్యజీవాన్ని సంపాదించుకుంటాడు యేసయ్య మాట విన్నప్పుడు, యేసయ్య మాటను అంగీకరించినప్పుడు. అదే నిజంగా క్రొత్త జన్మ అంటే అదే. యేసయ్య చెప్పిన ఆ బోధ ప్రకారం మనం జీవించడం. ఆయన ఏమన్నాడంటే,
మనం పాపులు మనం ఒప్పుకోవాలి. బైబిల్ అంటుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మహిమను ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు మానవుడు పాపం చేసి దేవుడిచ్చే ఆ మహిమను దూరం చేసుకున్నాడు. దేవుని స్వరూపంలో పుట్టాడు మానవుడు, దేవుని పోలికలో పుట్టాడు. కానీ ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశాడో, పాపం చేశాడో, ఆజ్ఞ అతిక్రమ పాపం, దేవుడు చెయ్యొద్దన్న పని చేశాడో, వెంటనే మానవుడు పాపిగా మారిపోయాడు. పాపిగా మారిన మానవుడు పాపిగానే జీవిస్తే వాడు నిత్య నరకానికి వెళ్ళవలసిన వాడుగా ఉన్నాడు. కానీ యేసయ్య మనకు ఒక తన కృపను బట్టి ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఆయన మాట విని ఆయన కుమారుని లేకపోతే యేసయ్య మీద విశ్వాసం ఉంచితే, దేవుని మాట విని ఆయన కుమారుడు లేకపోతే లోకరక్షకుడైన యేసయ్య మాట వింటే మనము నిత్య నరకానికి వెళ్ళమని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారు, నేను ముందుగా చెప్పినట్లుగా యేసయ్య మాట వింటే విస్తారమైన దీవెనలు మన కుటుంబాల్లో ఉంటాయి. యేసయ్య మాట వింటే సమృద్ధి, సర్వసమృద్ధి మన కుటుంబంలో ఉంటుంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే యేసయ్య మాట వింటే నువ్వు నిత్య నరకం తప్పించుకుంటా, నిత్య రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి నువ్వు చేరుతావని ఈ యొక్క సమయంలో మీకు అందరికీ తెలియచేస్తున్నా. యేసయ్య అంటున్నాడు, అందుకని అన్నాడు, ఆయన ఒక గొప్ప పిలిపిస్తున్నాడు అందరికీ కూడా. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. యేసయ్య చెప్పే ప్రతి మాట ఎంతో మధురమైంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఎవరో ఒక్కరిని పిలవట్లేదండి, ఎవరో ఒక జనాంగాన్ని పిలవటం లేదు, సమస్త జనులారా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని అని పిలుస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి మానవుని సృష్టించింది దేవుడే కనుక, ఆ యేసయ్యే కనుక. ఆ యేసయ్య లేకుండా ఏది లేదు. అందుకనే కొలస్సీ పత్రికలో ఒక చాలా ప్రాముఖ్యమైన మాట నేను చదువు వినిపిస్తాను చూడండి. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అంటున్నాడు. ఆయన లేకుండా ఏది లేదు. యేసు ప్రభు లేకుండా ఈ భూమి మీద ఏది లేదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా, ఆకాశం ముందు ఉన్నది కానీ, భూమి మీద ఉన్నవి కానీ, మనకు కనిపిస్తున్నవి కానీ, మనకు కనబడినవి కానీ, అది ఏదైనా కూడా సర్వము ఆయన ఎందే సృజించబడింది. ఆయన ద్వారానే ఆయన బట్టి సృజించబడింది. అన్నిటికీ ముందుగా ఉన్నవాడు యేసయ్య. ఆయనే ఆది, ఆయనే అంతమై ఉన్నాడు. ఆయన మాట చేతనే ఈరోజు మనము నడుస్తున్న ఈ భూమి కానీ, మనం అనుభవిస్తున్న గాలి కానీ, ఈ లోకంలో ఉన్న సర్వసృష్టి కూడా ఆయన మాట చేతనే చేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని ఆయన మాటలు ఎంతో శక్తి ఉంది. ఆ మాటను మనము అంగీకరించినప్పుడు, ఆ మాటను మనము తూచా తప్పకుండా మనం పాటించినప్పుడు, ఇదిగో ఆనాడు సీమోను ఇదిగో విస్తారంగా ఆయన మాట, అందుకే అన్నాడు ఆయన, అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ మీ మాట చొప్పున వలలు వేస్తున్నా అన్నప్పుడు, వారు అలాగు చేసినప్పుడు వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదాలు, లేకపోతే చేపలు పట్టినట్లుగా చూస్తున్నా. మరి నీళ్లు ద్రాక్షరసంగా మారడానికి కూడా ఆయన చెప్పిన మాట చేశారు. మరి ఈరోజు టీవీ ముందు కూర్చుని ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వినాలని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మాట వింటే ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న జనులను ఎద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తానంటున్నా. మనం పాప భారము చేత, ఈ లోకంలో అనేక రకములైన భారముల చేత మనం బాధింపబడుతూ ఉన్నా, మనం ఇబ్బంది పడుతున్నా, ఆ భారం అంతా తీసివేయాలంటే, అవన్నీ నీ నుంచి తొలగించబడాలి ఆ భారం అంతా అంటే, యేసు దగ్గరికి రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు. నీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఆ విశ్రాంతి కావాలనుకుంటున్నావా సహోదరి సహోదరుడా, యేసయ్య దగ్గరికి రా. యేసయ్య మాట విను. ఈ లోకంలో అందరందరూ మాటలు వింటుంటావే. ఈ లోకంలో ఏ వేటి కొరకు ఎవరెవరు మాట తీసుకుంటుంటావు. కానీ యేసయ్య మాట నీ జీవితాన్ని రక్షించగలదు. అందుకనే బైబిల్ అంటుంది పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంట. యేసయ్య వచ్చింది మనల్ని రక్షించడానికి వచ్చాడు. పాపశాపముల్లో కొట్టుమిట్టాడుతున్న మానవాళిని రక్షించడానికి యేసుప్రభు మానవుడిగా వచ్చి, మానవ అవతారంలోనే వచ్చి, మానవులందరి కొరకు కలవరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి మూడోది నన్ను తిరిగి లేచిన వాడు ప్రభు వారు. అందుకనే ప్రభు మాటను మనం విందాం, ప్రభువుకి మన జీవితాలను సమర్పించుకుందాం. కొత్తగా జన్మించిన అనుభవము మనకు లేకపోతే మనం నశించిన నరకానికి వెళ్ళిపోతాం. మరి ఆయన చెప్తున్నాడు ప్రయాసపడి భారం వస్తున్న జనులను ఎద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు.
అలా మూడోదిగా ఒక మాట నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ద్వారానే మనం ఆ పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి, లేకపోతే ఆ స్వర్గానికి వెళ్ళగలమని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరి యుగయుగాలు జీవించాల్సిన పరలోక రాజ్యం ఉంది, దేవుని రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే ఆయన చెప్పిన మాట నేనే మార్గము అంటున్నాడు, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. ఆయన మార్గం అయి ఉన్నాడు. ఆ యేసయ్య మార్గము ఆయన వెంబడిస్తే నీవు నిత్య రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోకి వెళ్తావు. ఆయన వెంబడించకుండా ఈ లోకంలో ఇంకెవరి మాట విని, ఇంకేది ఎక్కడ వెంబడించినా, ఇంకా ఎవరి మాట విని వారు వెంబడి వెళ్ళినా కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడి మాట విని, దేవుని కుమారుడు అయితే ప్రభువారైనటువంటి యేసయ్యందు విశ్వాసం ఉంచితే నీవు దేవుని రాజ్యంలో చేరతావని, మరణా నుండి అంటే నిత్య మరణం నుండి తప్పించి నిత్య జీవంలోకి దాటుతావని, నువ్వు తీర్పులోకి రావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి కృప ఈ టీవీ ప్రేక్షకులందరూ, ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా ఆయన మాటలు విని అట్టి కృప పొందుకోవాలని, అలా దేవుని రాజ్యము వారసులు కావాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఎంత అండి వందనాలు. మరి నాయన ఈ సమయంలో నీ మాటలు నాయన ప్రకటిస్తూ ఉండగా, ఇదిగో ప్రభా నీ మాట విని వలలు వేసిన సీమోను ప్రభా విస్తారమైన దీవెనలు పొందుకున్నట్లుగా చూస్తున్నా. అయితే ప్రభా మరి నీ మాట విని నీ బోధ ఎందు నీ బోధను అంగీకరించి విశ్వాసం ఉంచేవాడు దేవుని రాజ్యంలో చేరుతాడని సెలవిస్తున్నారు. నీ మాట వినని వారు నిత్య నరకానికి వెళ్తారని సెలవిస్తున్నావు ప్రభా. నీ మాట వింటే నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి ప్రభా. అలాగే పాపులమైన మేము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలంటే నీ మాట వినాలని మీరు రాత్రి తెలియజేస్తున్నారు. ఎవరైతే పరిశుద్ధులు అవుతారో, ఎవరైతే ఆయన మాట వింటారో వారు నిత్య రాజ్యములో ఉంటారని మీరు తెలియజేస్తున్న మాటలకే వందనాలు చెల్లిస్తూ, అలా నడుచుకోవడానికి, అలా నీ మాట వినడానికి నీ కృప మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు, దేవుని మాటలు వింటూ ఆ ప్రకారం నడుచుకోవడానికి తీర్మానం తీసుకున్న ప్రతి వారికి, టెడ్డి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు సదాకాలము తోడైండి, దీవించినగాక. ఆమేన్.